అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో భారతదేశపు మొదటి వ్యక్తుల గురించి తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ వన్, బెంగాల్ మొదటి గవర్నర్. బెంగాల్ మొదటి గవర్నర్ వచ్చేసి లార్డ్ క్లైవ్. లార్డ్ క్లైవ్ క్రీస్తు శకం 1757 నుంచి 1760 వరకు, తిరిగి 1765 నుంచి 1767 వరకు బెంగాల్ గవర్నర్గా పనిచేశాడు. 1765లో బెంగాల్లో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టాడు. బెంగాల్ మొదటి గవర్నర్ వచ్చేసి లార్డ్ క్లైవ్. ఇతను బెంగాల్లో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టాడు. నెక్స్ట్ వన్, బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ వచ్చేసి వారన్ హేస్టింగ్స్. ఇతను 1772లో బెంగాల్లో ద్వంద్వ పాలనను రద్దు చేశాడు. బెంగాల్లో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టింది లార్డ్ క్లైవ్ అయితే, బెంగాల్లో ద్వంద్వ పాలనను రద్దు చేసింది వారన్ హేస్టింగ్స్. రెగ్యులేటింగ్ చట్టం ద్వారా 1773లో బెంగాల్ గవర్నర్ జనరల్గా వారన్ హేస్టింగ్ నియమితుడయ్యాడు. భారతదేశం మొదటి గవర్నర్ జనరల్ వచ్చేసి లార్డ్ విలియం బెంటింగ్. విలియం బెంటింగ్ 1833 చార్టర్ చట్టం ద్వారా భారతదేశ మొట్టమొదటి గవర్నర్ జనరల్గా నియమితుడయ్యాడు. నెక్స్ట్, భారతదేశం యొక్క మొదటి వైస్రాయ్ వచ్చేసి లార్డ్ కన్నింగ్. భారతదేశం యొక్క మొదటి వైస్రాయ్ లార్డ్ కన్నింగ్. లార్డ్ కన్నింగ్ చివరి గవర్నర్ జనరల్, అలాగే మొదటి వైస్రాయ్ కూడా. స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి గవర్నర్ జనరల్ వచ్చేసి మౌంట్ బాటన్. స్వతంత్ర భారత మొదటి మరియు చివరి గవర్నర్ జనరల్ కూడా మౌంట్ బాటన్. స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి భారత గవర్నర్ జనరల్ వచ్చేసి సి రాజగోపాలచారి. ఇతను స్వతంత్ర భారత మొదటి మరియు చివరి భారతీయ గవర్నర్ జనరల్. భారత్లో హత్యకు గురైన ఏకైక వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ మేయో. భారత్పై దండెత్తిన తొలి యూరోపియన్ అలెగ్జాండర్. భారతదేశాన్ని సందర్శించిన తొలి చైనీస్ యాత్రికుడు పాహియాన్. భారతదేశంలో శాసనాలు వేయించిన తొలి చక్రవర్తి ఎవరు అంటే అశోకుడు. అశోకుడు వచ్చేసి భారతదేశంలో శాసనాలను వేయించాడు మొదటిసారిగా. నెక్స్ట్, భారతదేశం మొదటి రాష్ట్రపతి వచ్చేసి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. భారతరత్న అవార్డు పొందిన తొలి రాష్ట్రపతి కూడా బాబు రాజేంద్ర ప్రసాద్. ఇతను అత్యధిక కాలం రాష్ట్రపతిగా పనిచేశాడు. తొలి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా బాబు రాజేంద్ర ప్రసాదే. నెక్స్ట్, భారతదేశం మొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్. భారతరత్న అవార్డు పొందిన తొలి ఉపరాష్ట్రపతి కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్. ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి పదవి చేపట్టిన మొదటి వ్యక్తి కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్. మొదటిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన రాష్ట్రపతి కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్. అత్యధిక కాలం ఉపరాష్ట్రపతిగా పనిచేసిన తొలి వ్యక్తి కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్. అలాగే టెంపుల్టన్ అవార్డు పొందిన తొలి భారతీయుడు కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్. సర్వేపల్లి రాధాకృష్ణన్ వచ్చేసి భారతదేశం మొదటి ఉపరాష్ట్రపతి, అలాగే భారతరత్న అవార్డు పొందిన తొలి ఉపరాష్ట్రపతి. మొదటిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన రాష్ట్రపతి, అలాగే టెంపుల్టన్ అవార్డు పొందిన తొలి భారతీయుడు కూడా. నెక్స్ట్, భారతదేశం మొదటి ముస్లిం రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్. పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి కూడా డాక్టర్ జాకీర్ హుస్సేన్. అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేశాడు ఇతను. తొలి ముస్లిం ఉపరాష్ట్రపతి కూడా జాకీర్ హుస్సేనే. నెక్స్ట్,
భారతదేశ మొదటి ప్రధానమంత్రి. భారతదేశ మొదటి ప్రధానమంత్రి వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ గురించి, ఇతను భారతరత్న అవార్డు పొందిన తొలి ప్రధాని, అలాగే అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తి. అనగా 17 సంవత్సరాలు ఇతను ప్రధానిగా పనిచేయడం జరిగింది. పదవిలో ఉండగా మరణించిన మొదటి ప్రధాని కూడా. ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ని ప్రవేశపెట్టిన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. మరియు ఎర్రకోటపై ఎక్కువసార్లు జాతీయ జెండాను ఎగురవేసిన తొలి ప్రధాని కూడా జవహర్లాల్ నెహ్రూ. జాతీయ సమగ్రత మండలికి తొలి అధ్యక్షుడు కూడా జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్, భారతదేశ మొదటి ఉప ప్రధానమంత్రి వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇతను తొలి కేంద్ర హోంశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. నెక్స్ట్ వన్, మొదటి విద్యాశాఖ మంత్రి. మొదటి విద్యాశాఖ మంత్రి వచ్చేసి మౌలానా అబుల్ కలాం ఆజాద్. సుప్రీంకోర్ట్ మొదటి ప్రధాన న్యాయమూర్తి హెచ్జే కానియా. భారతదేశ మొదటి ఎన్నికల కమిషనర్ వచ్చేసి సుకుమార్ సేన్. లోక్సభ తొలి స్పీకర్ గణేష్ వాసుదేవ్ మౌలంగార్. నెక్స్ట్, అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయుడు డాక్టర్ నాగేందర్ సింగ్. తొలి భారతీయ ఐపీఎస్ అధికారి వచ్చేసి సత్యేంద్రనాథ్ ఠాగూర్. నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చేసి నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు. భారతరత్న అవార్డు పొందిన తొలి భారతీయులు వచ్చేసి సి రాజగోపాలచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్ మరియు సివి రామన్. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు డబ్ల్యుసి బెనర్జీ. భారత జాతీయ కాంగ్రెస్కి మొదటి ముస్లిం అధ్యక్షుడు బద్రుద్దీన్ త్యాగ్జీ. మొదటి వైమానిక దళాల ప్రధానాధికారి ఎస్కే ముఖర్జీ. మొదటి నావికా దళాల ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ వచ్చేసి ఆర్డి కటారి. సైనిక దళాల మొదటి ప్రధానాధికారి జనరల్ ఎం రాజేంద్ర సింగ్. తొలి ఫీల్డ్ మార్షల్ జనరల్ మానెక్ షా. స్వతంత్ర భారత మొదటి ఎయిర్ చీఫ్ ఎయిర్ మార్షల్ వచ్చేసి సర్ థామస్ ఎల్మ్రిస్ట్. స్వతంత్ర భారత తొలి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ వచ్చేసి కెఎం కరియప్ప. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయుడు వచ్చేసి రాకేష్ శర్మ. పరమవీర చక్ర అవార్డు పొందిన తొలి వ్యక్తి వచ్చేసి సోమనాథ్ శర్మ. జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి వ్యక్తి శంకర్ కురూప్. ఇతడు రచించిన ఒడక్కజుల్ అనే రచనకి ఈ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్, రామన్ మెగాసెసే అవార్డు పొందిన తొలి భారతీయుడు ఆచార్య వినోబా భావే. రామన్ మెగాసెసే అవార్డు పొందిన తొలి ఆసియావాసి కూడా ఆచార్య వినోబా భావే. ఇతనికి సామాజిక నాయకత్వం ఆధారంగా ఈ అవార్డు రావడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.